హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చి 23వ తారీఖు తీసిన వీడియో అనమాట. అంటే భానుబాబు బర్త్డే రోజు అనమాట. నేను యూట్యూబ్లో అయితే పెట్టలేదండి, చాలా లేట్ అయింది. ఎందుకంటే కొంచెం పని ఉంది, యూట్యూబ్లో పెట్టలేదు. ఇక్కడైతే మార్నింగ్ నేను లేచి వాకిలి కడిగి ముగ్గేసే లోపు మా ఆయన ఇల్లంతా క్లీన్ చేసుకుని స్నానం చేసి బయలుదేరేసాడనమాట. డ్యూటీ ఉంది, సో అందుకోసమని 6 గంటలకంతా భానుకు ఆశీర్వాదం దీవించేసి బయలుదేరేయాలి అని ఆ పని చేసింది అనమాట. 4 గంటలకు లేచి వేసుకో పనిను వర్క్ స్టార్ట్ చేస్తే ఆయన భాను ఇద్దరు రెడీ అయ్యారు. నేను ప్రసాద్ అయితే రెడీ అవ్వలేదు, లేటుగా రెడీ అవ్వచ్చులే అని. వాళ్ళే కదా అర్జెంటుగా, ఆయనే కదా డ్యూటీకి పోవాలా అని. అందుకోసం అని నన్ను అంటున్నాడు అనమాట, మాకు పనులు చెప్తావు, నువ్వు పనులు చేయవు అని. ఇక్కడైతే ఫైనల్గా దీపం పెట్టేసి, అంటే ఇల్లు పూజ సామాన్లన్నీ ముందు రోజే క్లీన్ చేసుకున్నానండి. ఓన్లీ ఇల్లు తుడిచి మాప్ పెట్టి బయట వాకిల్లో ముగ్గేసుకోవడం అనమాట. అవి రెండు పనులు చేసుకొని స్నానాలు చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ చూసారా, ఇంకా ఆరలేదు. ఇక్కడ భాను తులసికోటకు దండం పెడుతున్నాడు కదండి, నాకైతే ఆడపిల్లలు లేరు, వాళ్ళు చేయడంలో తప్పు లేదు అని నేను అనుకుంటాను. మీరు అంటే తులసమ్మకు ఆడవాళ్ళు పూజ చేయాలని అంటారు కదా, అవన్నీ నాకు తెలియదండి. దీపం పెట్టేటప్పుడు దండం పెట్టేటప్పుడు మా పిల్లలు కూడా తులసమ్మకు హారతి ఇస్తారు. దీంట్లో ఏదైనా తప్పు ఉంటే తెలిసిన వాళ్ళు, పూర్తిగా తెలిసిన వాళ్ళు, అరా కొరా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయొద్దండి. మీకు కూడా పూర్తిగా తెలియకంటే కామెంట్ చేయొద్దండి. పూర్తిగా ఎవరికైనా తెలిసింటే మగపిల్లలు తులసమ్మకో హారతి ఇవ్వచ్చా అంటే కడ్డీలు తిప్పచ్చా అనేది నాకు కామెంట్ చేయండి, నాకైతే క్లారిటీ లేదు. సో ఎవరు దండం పెట్టినా ఆ విధంగా అయితే మేము పూజ చేసుకుంటాము. ఇక్కడైతే ఫైనల్గా మా ఆయన ఆశీర్వాదం తీసుకునేసినాడు అనమాట. భానుబాబు 10th కదా లాస్ట్ స్కూల్లో ఈ సంవత్సరం బర్త్డే అని వాడు 5 స్టారే అడిగాడండి. 5 స్టార్ చాక్లెట్సే కావాలి మా క్లాస్ మొత్తానికి అన్నాడు. సో దానికోసమని ఒక బాక్స్ అయితే తీసుకొని వచ్చినాను. దాంట్లో ఎన్ని ఉంటాయంటే 54 ఏమో ఉంటాయండి. నేను మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి అని తీసుకున్నాను, ఇంకెవరికైనా వేయాల్సి ఉంటుంది కదా అని. దాంట్లో నేను కౌంట్ చేసి పెడతాను. కౌంట్ చేసి పెట్టినాను కానీ మళ్ళీ అన్నీ దాంట్లో వేసేసేయడం వల్ల అన్నీ వాడు స్కూల్కి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంట్లో వరకు అంటే వాళ్ళ పెద్దమ్మకు, వాళ్ళ అన్నకి, వాళ్ళ నాన్నకు, నాకు ఈ విధంగా ఇచ్చిన తర్వాత మిగిలినవన్నీ బాక్స్లో వేసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజంతా వాడికి హడావిడిగా తిరిగే పనే అండి. కొంచెం కష్టమనే అనిపించింది. ఫైనల్గా ఈ చాక్లెట్లు అంతా కలిపి వాళ్ళక్క తెప్పించింది అనమాట. వాళ్ళక్క తీసి పని అమౌంట్ ఇచ్చింది. వాళ్ళక్క అయితే చెన్నైలో ఉంటుందండి, తనైతే లేదు. సో అందుకోసమనే వీడియోలు అయితే కనిపించదు. ఫైనల్గా ఇక్కడైతే నేను రెడీ అయ్యి గుడికి అయితే తీసుకొని వెళ్తున్నాను. గుడికి తీసుకొని వెళ్ళింది, అవంతా వీడియోస్ లేవండి. ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ స్కూల్ కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి ఆ వీడియోస్ అంతా అయితే తీయలేదు. ఇక్కడైతే ప్రసాద్ కొత్తగా ఉందన్నమాట దీవించడము. నువ్వు దండం చేతిలోకి తీసుకో పూర్తిగా, అక్షింతలు పూర్తిగా. అందుకే మెలోడీ చాక్లెట్లు అవి తీసుకొని వచ్చి 10 ఇచ్చింటే ఎక్కువ అనిపించింది. ఇప్పుడు హ్యాపీగా ఎప్పుడు బాగా చదువుకొని ఉండరాను. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ పెద్దమ్మ ఆశీర్వదిస్తాను. ఇప్పుడు 200 అన్నావు, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చింది 5 వాన్ దగ్గర పిచ్చుకుంటువా. అయ్యా చిన్నాడేం చిన్నాడా, బాగా 10th క్లాస్ పాస్ అయ్యి మంచి స్థాయిలో ఉన్నావు. మంచి స్థాయిలో ఉంటా, వన్ దగ్గేసిస్తాడా. భానుకి కేక్ తెస్తానమని చెప్పొద్దని చెప్పిందండి మా పాప, అందుకు సడన్ సర్ప్రైజ్ అనమాట. ఇప్పుడు వాడికి అవునా, నువ్వు కూడా పోయిపోయినారా?
అవేంటివి చాక్లెట్ లా చల్లుకునే పెట్టు ఊపురా ఊపు ఊపు ఊపురా చిన్న చిన్న ముక్కలు కట్టేరా బయట పిలిచిపోయి కుట్రా నువ్వు తలకాయ మీద కొట్టని వద్దు ఈ పక్క కొంచెం కొట్టు పెట్టరా ఫోటో తీరమ్మన్న నీ ఫోన్ లో నా దాంతో తగ్గిపోయినాయి క్లారిటీ రావడం వీడియో తీయలాస్మిత చూపిస్తానులే అట్టే అదే మొక్క మళ్ళీ సేవ్ చేస్తాడు బాను కేకును ఓకే రాత్రి నిన్న ఉండు దీని లాస్ట్ మేము ఫోటోలు బాగా కావాలి చెప్పవా లే రమన్న లే ఇక్కడ చూడు పెట్టు ఆడ పెట్టు పెట్టు బాను తినిపిస్తున్నావా పెట్టే తినేస్తున్నా